భారతదేశంలో అత్యంత సంపన్న నటుడు అవును స్టార్ హీరోలలో ఆయన అంబానీ రేంజ్ తన ఆస్తులు అంతస్తులు లైఫ్ స్టైల్ అన్ని కోణాల్లోనూ అంబానీ రేంజ్ కు తగ్గడు ఏ ఇతర స్టార్ హీరోతో పోల్చినా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ అంబానీ రేంజ్ షారుఖ్ ఖాన్ రూపాయలు ఆరు వేల మూడు వందల కోట్లు నికర ఆస్తి విలువతో భారతదేశపు అత్యంత సంపన్న నటుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు అత్యధిక పారితోషికం తీసుకునే టాప్ పది స్టార్లలో షారూ ఖాన్ సల్మాన్ ఖాన్ అక్షయ్ కుమార్ అమీర్ ఖాన్ రజనీకాంత్ అల్లు అర్జున్ ప్రభాస్ విజయ్ అజయ్ కమల్ హాసన్ ఉన్నారు ఫోర్బ్స్ ఐఎండిబి డేటాను ఉపయోగించుకొని ఇటీవల అత్యధిక పారితోషికం పొందుతున్న టాప్ పది భారతీయ జాబితాను ఇందులోని ప్రతిభ హైలైట్ చేసింది సల్మాన్ ఖాన్ సుమారు కోట్ల నికర ఆస్తి విలువతో రెండో స్థానంలో ఉన్నారు బాయ్ భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరిగా కొనసాగుతున్నారు ఫ్లాప్ టాక్ వచ్చినా కానీ అతడి తాజా చిత్రం టైగర్ త్రీ ప్రపంచ వ్యాప్తంగా నాలుగు వందల అరవై ఆరు పాయింట్ అరవై మూడు కోట్లకు పైగా వసూలు చేసింది ఇది అతని శాశ్వత ప్రజాదరణను నొక్కి చెబుతుంది సుమారుగా రెండు వేల ఐదు వందల కోట్ల నికర ఆస్తులతో అక్షయ్ కుమార్ టాప్ మూడు లో ఉన్నారు రెండు వేల ఇరవై మూడులో బ్లాక్ బస్టర్లను చూడనప్పటికీ వరుస ఫ్లాప్లలో ఉన్నా కానీ అర్జున తగ్గలేదు అమీర్ ఖాన్ నికర ఆస్తుల విలువ వెయ్యి ఎనిమిది వందల అరవై రెండు కోట్లు ఫిల్మ్ మేకింగ్ లో నటనలో అతడు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ లాల్ సింగ్ చద్దా మంచి ప్రదర్శన ఇవ్వనప్పటికీ అతడు రెండు వేల ఇరవై నాలుగులో సితారే జమీన్ పర్ తో రేసులోకి వస్తున్నారు దంగల్ పీకే వంటి విజయాలను రిపీట్ చేయడానికి సిద్ధమయ్యాడు దళపతి విజయ్ సుమారు నాలుగు వందల డెబ్బై నాలుగు కోట్ల నికర అసలు కలిగి ఉన్నారు విజయ్ నటించిన సినిమాలు వరుసగా మూడు వందల కోట్లు వసూలు చేస్తున్నాయి వారీసు ప్రపంచ వ్యాప్తంగా మూడు వందల కోట్లు లియో ఆరు వందల పన్నెండు కోట్లు వసూలు చేశాయి లియో ఆ సంవత్సరంలో అత్యధిక వసూలు చేసిన తమిళ చిత్రంగా నిలిచింది సూపర్ స్టార్ రజనీకాంత్ దక్షిణ భారతదేశంలో టాప్ స్టార్లలో ఒకరిగా ఎప్పుడో ఉన్నారు ఇటీవల బ్లాక్ బస్టర్ జైలర్ తో నూట పది కోట్లు ఆర్జించారు పరిశ్రమను దశాబ్దాల పాటు ఏలిన రజనీకాంత్ ఆస్తులు సుమారు నాలుగు వందల ముప్పై కోట్లు అని జాబితా వెల్లడించింది అల్లు అర్జున్ సుమారుగా మూడు వందల యాభై కోట్ల వరకు ఉంటాయని నికర ఆస్తులు కలిగి ఉన్నారు ప్రభాస్ నికర ఆస్తుల విలువ సుమారు రెండు వందల నలభై ఒక్క కోట్లు అని తెలుస్తుంది అతడు నటించిన తాజా చిత్రం సలార్ దేశనీయంగా మూడు వందల అరవై తొమ్మిది పాయింట్ ముప్పై ఏడు కోట్లు వసూలు చేసి రజనీకాంత్ జైలర్ కలెక్షన్లను అధిగమించింది తలా అజిత్ కుమార్ నికర ఆస్తుల విలువ నూట తొంభై ఆరు కోట్లు సుమారు నూట యాభై కోట్ల నికర ఆస్తు విలువతో కమల్ హాసన్ టాప్ పదిలో నిలిచారు